ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు 14,13,941 ఓట్లు 47 ఓట్లు చూపించాడు. అంటే 16,791 ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి. టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో 9.5 కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే. 100, 150, 120 అని ప్రొజెక్ట్ చేసినారు. అసలుకు వైసీపీ సీట్లు 25 కంటే దాటి చూపిలా. అసలుకు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు, మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు? సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్గా అక్కడున్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు. ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10:30 నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు. ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు. టీవీలలో చూసినాము అంటే అసలు 8:30 అంటే 9:30 కల్లా 100, 150 సీట్ల లేకొచ్చేసినాయని ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు, అక్కడ ఆ విధంగా ప్రొజెక్టు కాలేదు. కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతే ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతుంది కదా. సో ఆ విధంగా అబ్జల్యూట్ మెజార్టీస్ ఇదైతే అంటది. అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా, లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా, నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నాననేది కానీ, కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అక్కడ చెప్పలే. దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పినది. ప్రశాంత్ భూషణ్ కూడా, ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం. నిజాయితీగా చేయడం అంటే, నిజాయితీగా అంటే ఓన్లీ అబద్ధం చెప్పడం అట్లానే కాదు. ఇప్పుడు మీరు యాంకరింగ్గా చేస్తున్నారు, అడుగుతున్నారు క్వశ్చన్లు. సో మీ మనసులోంచి నిజాయితీగా మనం ట్రూగా అడగాలనుకున్నారు అనుకోండి, ఆ వాయిస్లో వాళ్ళకి ఒక ఎసెన్స్ తెలుస్తుంది. అలాగే మేము నెంబర్స్ వేసేటప్పుడు కానీ, సర్వే చేసేటప్పుడు కానీ, శాంపుల్స్ తీసుకునేటప్పుడు కానీ, స్లీపర్ సెల్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా మనం డేటా సైన్స్ ద్వారా అప్లై చేస్తున్నప్పుడు కానీ, మనం ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా జాగ్రత్తగా మన మనసులో ఉండిందనుకోండి కొంచెం అట్లా వెళ్తాం. ఒకవైపు దేశం ఉన్నా, ఒక పార్టీ వైపు ఇష్టం ఉన్నా, ఒక సైడ్ తీసుకునేది ఆస్కారం ఉంటుంది. అలా ఎటువంటి లేకుండా న్యూట్రల్గా మనం న్యూట్రాలిటీ అనేది మ్యాక్సిమం దగ్గరగా ఉండేటట్టు ట్రై చేస్తున్నాం అనుకోండి, మనం చేసే ఎమ్మెల్యేకి కట్ చేసేస్తాం. ఇప్పుడు మేము ఇండివిజువల్గా ఎమ్మెల్యేలకే చేసేది ఆబ్వియస్గా. సో మీరు మా క్లయింట్ అనుకోండి, మీరు మాకు డబ్బులు ఇచ్చి మాకు సర్వే చేసి పెట్టినంటే మాలో లోటుపాట్లు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మార్చుకుంటే మేము గెలిచేదానికి ఆస్కారం ఉంది, అసలు గెలుస్తామా లేదా, రకరకాల ఫ్యాక్టర్స్ మీద చేస్తారు. సో మేము నిజాయితీగా మీ వైపుగా చేస్తూ మీకే కట్ చేస్తాం నెంబరు. అంటే ఇప్పుడు 53% మీకు వస్తుంది, 47% వాళ్ళకి వస్తుంది అనుకోండి, మేము దాన్ని 50-50 చేస్తాం. అంటే 3% మీకు ఎక్స్ట్రా ఇస్తే మీకు ఫేవరింగ్గా వస్తుంది కాబట్టి అలా అనుకుంటే అవతల కూడా మంచి పోటీ ఇస్తున్నారని చెప్పి మా ఎర్ర మార్జిన్ ఏదైతే ఉంటుందో 2-3% మీకు కట్ చేస్తాం అనమాట. అవతల వాళ్ళకి పెంచుతాం, మీకే తగ్గిస్తాం. అది ఒక దగ్గర ఉంటే మా టోటల్ నియోజకవర్గ నెంబర్ తగ్గుద్ది, మండలం లెవెల్ తగ్గుద్ది, విలేజ్ లెవెల్ తగ్గుద్ది, తక్కువలో తక్కువ తగ్గిస్తాం అనమాట. ఎంత మీ వైపే చేస్తున్నాం కదా, ఆయన మెప్పు పొందుదాంలే, ఆయన చాలా బాగున్నారు సార్ అని చెప్పి పాజిటివిటీ అసలు మొత్తం డిస్కషన్లో లాస్ట్లో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఆయన గురించి ఒక్క పాజిటివ్ లైన్ కూడా మాట్లాడడం. మావరాలు మీరు మార్చుకో పాజిటివ్ ఆల్రెడీ భజన బ్యాచ్ ఉంటారు కదా చుట్టూ, అద్భుతం అండి. సో అది వాళ్ళు చూసుకుంటారు. మనం ఏంటంటే భజన కాకుండా ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ మీరు మార్చుకోవాలి, ఏ విలేజ్లో మీ మీద బాగా నెగిటివిటీ ఉంది, ఎక్కడెక్కడ కొన్ని కమ్యూనిటీ మీ మీద వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంకా ఏం చేసుకుంటే మీరు గెలిచేదానికి ఆస్కారం ఉంది, అసలు ఏం చేసినా ఏం గెలవరా, అట్లాంటి నిజాయితీ అంటే ఇట్లా అనమాట. ఓవరాల్ చేసే పనిలో లేదా చెప్పేటప్పుడు కానీ నిజాయితీగా చేయడం అనేది మీరు చెప్పినట్టు విజయ రహస్యం అనుకుంటున్నాను. సార్ శాంపిల్స్ ఎలా తీసుకుంటూ ఉంటారండి? అంటే మిగతా అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలామంది షెఫాలజిస్టులు ఉన్నారు, సర్వేలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ. సో మీరు అంటే అంత క్రెడిబిలిటీ ఉండేటట్టు అంత యాక్యురేట్గా చేయడానికి ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం కారణం అంటారా? కాదు సార్, శాంపుల్ అనేది లీస్ట్ సార్. ఇంత క్వాలిటీగా మన ఇంటర్వ్యూ రావడానికి కెమెరా వల్ల అనుకుంటారా? అంటే కెమెరా కూడా ఒక భాగమే, ఓకే, కాబట్టి అదే మెయిన్ భాగం కాదు కదా సార్. కెమెరా మనం చూపిస్తుంది ఉన్నది అన్నట్టు, బట్ అక్కడ మీరు అడిగే ప్రశ్న, నేను సమాధానం, లైటింగు, ఎన్విరాన్మెంట్, మీరు చెప్పే విధానం అట్లా అన్నీ ఉంటాయి కదా. అట్లాగా కెమెరా అనేది ఆఖరి భాగం దీంట్లో చూపించడానికి, అట్లా అది లేకపోతే జరగదు. అట్ ది సేమ్ టైం మాకు కూడా శాంపుల్స్ కూడా ఆఖరి భాగం, అదొక్క లేయరే కదనమాట. మేము దాని ముందు లేరు అన్నట్టు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది,
విలేజ్ వారిగా ఇప్పుడు ఇస్తుంటారు కొంతమంది అలాంటి ఉంటారు సార్ ఒక 40-45 మంది ఉన్నారు ఒక టోటల్ గా న్యూట్రాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ నియోజకవర్గంలో విలేజ్ వారిగా ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా నాకున్న పర్సనల్ ర్యాపో మీద కొన్ని విలేజ్లు కొన్ని దగ్గర మండలాలు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే మనం డేటా సైన్స్ అప్లై చేసే దగ్గర దీనికి డేటా సైన్స్ ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న డేటా కానీ ప్రీవియస్ డేటా కలెక్ట్ చేసింది కానీ ఓవరాల్గా ఈ ఎమోషన్ ఇట్లా వీళ్ళు మారుతున్నారు కానీ కమ్యూనిటీ పరంగా ఏమన్నా మారుతున్నారా క్యాస్ట్ మారుతున్నారా ఇవన్నీ ఈ క్వశ్చన్స్ పరంగా ఆ సిస్టమ్ ఏదే ఒక ఆల్గరిథం మనం ప్రిపేర్ చేసుకుని ఆల్గరిథం ప్రకారం వేసే నెంబర్స్ ఉన్న డేటా ఉంటుంది ఏంటంటే మన ఓన్ సర్వే కంపెనీ ద్వారా కేకే సర్వీస్ ద్వారా తక్కువ శాంపుల్స్ తీసుకొని మండల స్థాయిలోనో లేకపోతే ఇంకొంచెం డీటెయిల్గా ఉన్న రిపోర్ట్ ఉంటుంది అలాగే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో నాకు దాన్ని చిన్న కంపెనీకి ఒక అవుట్సోర్సింగ్ కూడా ఇంకొకసారి వెరిఫికేషన్ లాగా మన కూర అన్నం చేసుకొని ఒక ఉప్పు కారాలు చూస్తాం కదా అలా పనికి వచ్చేదానికి అవుట్సోర్సింగ్ కూడా ఇస్తాం వాళ్ళ రిపోర్టు ఆధారపడడం కానీ ఆ రిపోర్ట్ వెరిఫై చేస్తుంది దానికి ఇంకోసారి ఒకటి మనం అంతే సో ఇంకోటి వెరిఫై చేసేదానికి కంప్లీట్ అవుట్సోర్సింగ్ కూడా ఇస్తాం ఇవన్నీ లేయర్స్ ఒక విలేజ్ తీసుకుంటే అన్ని లేయర్స్ ఆ విలేజ్ అలాగే ఉందంటే బాగా చేసినట్టు కరెక్ట్ కూర్చున్నట్టు అనమాట ఏదైనా ఒక ఒక డేటా పైకి కిందకి పోతుంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటాం సో ఇది సార్ ప్రాసెస్ సో దీంట్లో శాంపుల్స్ కూడా అవసరమే కానీ శాంప్లింగే మెయిన్ కాదు ఓకే అంటే చాలా సార్లు నేను చాలా మంది సెఫాలజిస్టుల దగ్గర విన్నాను ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు ఎమ్మెల్యేస్ కూడా 90% ప్రజల్లో లేదా ఎమ్మెల్యేస్లో కూడా ఎన్ని శాంపుల్స్ తీస్తారండి మీరు అనేది ఉంటుంది శాంపుల్కి ఎంత కాస్ట్ పడుతుంది మీరు 100 రూపాయలు తీసుకుంటారా శాంపుల్కి 200-250-300 అంటారు మీకు కావాలనుకున్నది ఏంటి ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది సార్ నాకు ఇంత మంచి కన్స్ట్రక్షన్ కావాలి ఇలా నాకు ఇక్కడ ఈ గోడ మళ్ళీ ఫిక్స్డ్ సార్ అని ముందుగా చెప్పారనుకోండి ఇప్పుడు మీరు 3 మధ్యలో గోడలు వేసారు ఇప్పుడు నేను అద్భుతంగా కన్స్ట్రక్షన్ నాకు మంచిగా రావాలంటే ఎలా వస్తుంది సో నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి మీకు కావాలనుకుని నేను చేసిస్తాను నాకు శాంపుల్స్ కావాలి సార్ అండి ఇలా కావాలి సార్ అది అలా అలాంటి ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి పోయినసారితో కొంచెం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ ఊగొట్టేవాళ్ళం ఊగొట్టి మనం చేయాలనుకుంది చేసేవాళ్ళం అప్పుడు కూడా ఇప్పుడు ఊగొట్టకుండా తగ్గింది అట్లీస్ట్ అలా కాదండి అని చెప్పుతున్నాను అనమాట మీరు అది లేదు మీకు కావాలనుకుంది ఏంటి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏ గ్రామాల్లో ఎలా ఉందనేది ఆ శాంపుల్స్ విధానం మాకు వదిలేయండి మాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటాం తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటాం అసలు మెయిన్ అది కాదు సో ఇది మనం మాట్లాడకపోతే ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ ఊరు నుంచి వచ్చినా కానీ టౌన్లో కానీ మిగతా వలన మేము వేసాము అని చెప్తున్నారు మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి ఎవరికి పోయినాయి ఎక్కడి నుంచో వచ్చి 3000తో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో 2 నెలల నుంచి చెప్తున్నారు ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి 3 నెలల నుంచి చెప్తుంటారు సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిపులేషన్ జరిగింది ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే 3-3 అవుతుంది 3-4 అవుతుంది 3-5 అవుతా ఉంటుంది ఇంకా జనాలకు జనం యొక్క ఓటుకు దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం సో దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను వాట్ ఎవర్ మేబీ నేను నాకు కూడా ఈ 5 ఏళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు చేసినే చాలు ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది కానీ బ్రేక్ ఇచ్చిన తప్ప నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ అది నియోజకవర్గ వ్యాప్తం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది ఇంకోటి ఆ అవసరం లే జనాలకు ఎంతమంది ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను డెఫినెట్గా ఐ విల్ కంటిన్యూ దట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842